ఎవరో ఒకళ్ళ మీద పడి ఆడవకపోతే చైనా వాళ్ళకి కాస్త ఖాళీ దొరకదు అనుకుంటారు. ఇంకోటి సంబంధం లేని వ్యవహారాల్లో ఏలు పెట్టడం, లేదంటే అదేదో ఆకాశంలోంచి ఊడిపడ్డ దేవదూతల్లాగా బిల్డప్ ఇచ్చి పక్క దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం. ఇంకొకటి ప్రపంచం ఎట్లుండాలో వీళ్ళు డిసైడ్ చేసేస్తుంటారు అన్నమాట. మళ్ళీ నీతి గురించి, ప్రజాస్వామ్యం గురించి, ప్రపంచం గురించి పోచుకోలు కబుర్లు చెప్పమంటే పాకిస్తాన్ వాళ్ళును చైనా వాళ్లే అందరికంటే ముందుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని ఒక రాష్ట్రం, భారతదేశంలోని ఒక భూభాగం, అది మాదే అంటూ అక్కడ మ్యాపుల్లో ఇదివరకు గీసుకుంటూ ఉండేది. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని వాళ్ళ ఇంటర్నల్ మ్యాపుల్లో గీసుకుంటూ ఉంటారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం, భారతదేశంలో ఎన్నికల్లో పాల్గొంటుంది, అక్కడ ముఖ్యమంత్రులు భారతీయులు ఉంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయులు, అయినా కూడా అది మాదే 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 అంటూ పదే పదే చెప్పుకునేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అందులో నుంచి పుట్టుకొచ్చినటువంటిది అదే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి, ఇంతకుముందు వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారోనని మనోళ్ళు ఫీల్ అయిపోయి ఆ ఫీలింగ్లో భాగంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు గతంలో అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళడాన్ని ఎప్పటికప్పుడు ఆపుకుంటుండేవాళ్ళు, చైనాని పరోక్షంగా బుజ్జగించడానికి లేదా చైనాతో వివాదాలు ఎందుకు అన్నటువంటి ఉద్దేశం. అట్లాంటిది మోడీ ప్రధానమంత్రి అయ్యాక గత ఏడాది వెళ్ళారు, వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళు ఖండిస్తే మళ్ళీ వెళ్ళారు ఈ ఏడాది. వెళ్ళడం కాదు, అక్కడ గత ఏడాది వెళ్ళినప్పుడు అక్కడ గమనించింది ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాలకు ప్రధానమైనటువంటి సమస్య ఇతర దేశంలో మనం భాగం అనేటువంటి ఫీలింగ్ రాలా, భారతదేశంలో మనం భాగం అనే ఫీలింగ్ రాలా. ఎందుకంటే అక్కడ అభివృద్ధి అస్సలు పట్టించుకోలే. ఏదైతే ఇప్పుడు మనవాళ్ళు చెప్తుండేటువంటి ప్రత్యేక హోదా లాంటి నిధులతో బతికేస్తున్నారు వాళ్ళు, అది రాజకీయ నేతలు అధికారులు ఆ జీతాలు తీసుకు బతికేస్తున్నారు, ప్రజల గురించి పట్టించుకున్న పాపాను పోలేదు. అట్లాంటి సందర్భంలో అక్కడ పరిస్థితులు గమనించినాకనే మౌలిక సదుపాయాలు భారీ ఎత్తున పెంచుతున్నారు. అందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో హొల్లంగిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో పాటుగా 2 దూరదర్శన్ ఛానల్స్ ఇనాగరేషన్ చేశారు, 110 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ని జాతికి అంకితం చేశారు, ఇంకా FTII క్యాంపస్కి శంకుస్థాపన చేశారు. దాంతోపాటుగా ఇతరత్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున జరిపారు. అంటే లాస్ట్ ఇయర్ అనుకున్నటువంటి దాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. 3 ఎయిర్పోర్ట్లు అక్కడ నిర్మాణం జరుగుతుంది, ఇది కీలకం. ఇంతవరకు అక్కడికి అదొక ప్రత్యేకంగా వేరే చోట ఎక్కడో దిగి అక్కడికి పోవాల్సిన స్టేజ్ నుంచి నేరుగా పోవడానికి తగినటువంటి విధంగా ఇతర రాష్ట్రాలతో, దేశంలో ఉన్నటువంటి ఇతర భూభాగాలతో రవాణా వ్యవస్థ అనుసంధానం చేయగలిగేటువంటిది ఈశాన్య రాష్ట్రాలకు విమాన సర్వీస్. ఆ విధమైనటువంటి ప్రక్రియ చేపట్టడం ద్వారా చైనాకి ఓ పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పటిదాకా అక్కడ ప్రజలు అసంతృప్తితో ఉంటే అసంతృప్తిని అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో చైనాలో కలిసిపోయే విధంగా చేయాలన్నది వాళ్ళ ఎత్తుగడ. ఆ ఎత్తుగడకి తిరుగు దెబ్బతీసేటువంటి ప్రయత్నం ప్రారంభం కాగానే ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది, అరుణాచల్ ప్రదేశ్లో భారత ప్రధాని పర్యటనని తీవ్రంగా తప్పుబడుతున్నారట, ఖండిస్తున్నారట. దానికి భారత విదేశాంగ ప్రతినిధి కూడా వెంటనే, అవును అది మా భూభాగం కాబట్టి మేము పర్యటిస్తుంటాం, మీరు అనవసరమైనటువంటి సీన్ క్రియేట్ చేయొద్దు అన్నటువంటి కోణంలో రివర్స్ ఆన్సర్ అయితే చెప్పారు. కాకపోతే అసలు ఇది మన మీడియా వరకు అయితే పట్టలేదు, ఎందుకంటే మనకి ఇది ఈ దేశ సమస్య కాబట్టి, అదే మనకి మన ఊళ్ళోనో మన పక్కన అయితే కనుక కొంచెం హైలైట్ అయ్యేది. ఓవరాల్గా మాత్రం నేషనల్ పేపర్స్ టచ్ చేసినాయి, నేషనల్ మీడియా టచ్ చేసింది, మన లోకల్ మీడియా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు టచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అని ఓవరాల్గా అది సరే మీడియాది పక్కన పెడితే, చైనాకి సరైనటువంటి సమాధానం చెప్పడంలో మాత్రం ఇండియా సక్సెస్ అయింది.